ఇప్పుడు ఏం చేయండి? ఏడవండా, రండి మోకాళ్ళ మీదకి. దైవజనుడైనా దైవజనురాలైనా ముఖంలో ఏముండాలా? సంతోషం. ఈరోజు దేవుడు ఆ విషయాన్ని స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. డిఎల్ మూడీ గారు అన్న మాట, దిగులుగా దిగజారిన ముఖాలతో ఉండేవాళ్ళు ఆత్మలను రక్షించలేరు అని. దిగజారిన ముఖాలు తీసేద్దాం, దిగులు విచారాలు కొట్టేద్దాం, అన్నిటికీ చాలిన మన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుందాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అడుగుతున్నాడు. నువ్వు నిజంగానే దేవుని మీద ఆనుకున్నావా? నువ్వు నిజంగానే దేవుని మీద ఆధారపడ్డావా? నిజంగానే నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవుని చేతికి అప్పగించావా? మరి అప్పగిస్తే ఆయన కదా టెన్షన్ పడాలి, ఆయన కదా, నువ్వెందుకు? నడుపుతున్న డ్రైవర్ కదా అన్ని టెన్షన్స్ ఫేస్ చేయాల్సింది, బస్సులో కూర్చున్న నీకెందుకు? అది గుర్తించాల్సింది. నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించావు, నీకు అప్పగించిన కర్తవ్యం చేసుకుంటూ ముందుకెళ్తున్నావు. శక్తి లోపం లేకుండా నీ వంతు ప్రయాసంలో పడుతున్నావు. ఫలమిచ్చేవాడు ప్రభు, ఎందుకు కృంగిపోతున్నావు? నువ్వే కృంగిపోయి దిగజారిన స్థితిలో కనపడితే నీ తోటి వారిని ఎలా రక్షిస్తావు? వాళ్ళు అడగొద్దా నిన్ను? ఇంత సంతోషంగా ఉన్న కారణం ఏంటి? ఎలాంటి ప్రతికూలతల్లో కూడా ఇంత భరోసాగా, ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉంటున్నావు కారణం ఏంటని అడగొద్దా? అడగాలి అంటే నువ్వు ఎలా ఉంటే అడుగుతారు? ఆ మెట్టు నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయి. లే, మోకాళ్ళ మీద నుంచి ప్రార్థన చేద్దాంలే. కళ్ళు మూసి తలలు వంచి అందరూ కూడా ప్రార్థనలో ఉన్నాడు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు సైతం నా సంతోషంతో ఆయనకేంటి లాభం అనుకోవద్దు. నేను సంతోషంగా ఉండమని ఎందుకు కోరుతున్నాడు? స్పష్టంగా ఆ మాట ఎందుకు లేఖనంలో రాయించాడు? దాని గురించి అనేక వచనాలు ఎందుకు ఇచ్చాడు అంటే దాని అవసరత ఉంది. నిన్ను ప్రేమించే ప్రభు నీ నుంచి నా నుంచి నిరంతరం ఆ సంతోషాన్ని ఎదురు చూస్తాడా? ఏ కన్న తండ్రి కూడా తన బిడ్డల ముఖాలు కళకళలాడాలని కోరుకుంటాడు, కానీ విషన్న వదనాలుగా దిగజారిన ముఖాలతో ఉండాలని ఏ తండ్రి ఆశించడు? ప్రాణప్రియుడైన ప్రభు నీ సంతోషాన్ని కాంక్షిస్తున్నాడు. దేవా, కొంతమంది నా ఏడుపును చూస్తారు, నేను ఏడిస్తే చూసి సంతోషించాలని అనుకుంటా, కానీ నన్ను ఏడవద్దని ధైర్యపరుస్తున్నావా? సంతోషించు, నేను నీకున్నాను అని చెప్తున్నావా? కృంగిన వేళలో లేవనైతే నా ప్రభువా, నిజమే కదా, నన్ను క్షమించు తండ్రి, నీ మీద అనుకోలేకపోయాను, సంశయించాను, సందేహించాను ప్రభా. నిజమే, దిగులుగా దిగజారిన ముఖంతో ఉండి కళావిహీనమైపోయాను, ఒక అవిశ్వాసిలాగా, అల్ప విశ్వాసిలాగా. నేనెందుకు కావాలి ప్రభువాలాగా కళావిహీనంగా? నా ప్రభువు నువ్వు ఉన్నావు, నా దేవుడవు నువ్వు ఉన్నావు, నా పరిస్థితులు చక్కదిద్దగలవు, నీకు అప్పగించుకున్నాను. నేను ఇక ఉండనయ్యా, కళావిహీనంగా ఉండను. నాకున్నంతలో నేను ఏ పరిస్థితుల్లోనైనా సరే, బహుశ్రమలలో ఉన్నా, కఠిన పరీక్షలో ఉన్నా, నీ యందు సంతోషిస్తాను ప్రభువా, నీ యందు సంతోషిస్తా. ప్రభునందు సంతోషించండి, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని సెలవిచ్చావు. తప్పకుండా నాయన, నా బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని మళ్ళొక్కసారి హెచ్చరించి సంతోషం విషయంలో మమ్మల్ని ప్రోత్సహించావు, నీకు వందనాలు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది దేవా, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి దేవా. నువ్వివ్వని సంతోషం మాకెక్కడిది, నువ్వు అనుగ్రహించయ్యా. నా బిడ్డల మనసులన్నీ నీ మీద ఆనుకునేటట్టు ఆకర్షించు, నా మనసు నీ మీద ఆనుకునేటట్టు ఆకర్షించు. నేను, మేము అందరము నిన్ను బట్టి సంతోషంగా సంతోషంగా నీ మార్గంలో సాగిపోయే కృప దయచేయి ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎవరెవరు ఏ శ్రమలో, వ్యాధిలో, బాధలో, శోధనలో, రోగములో, ఇరుకులో, ఇబ్బందులు, అప్పులో,
ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థితిలో ఎవరు ఏ విషయాల్లో నలుగుతున్నారో ఆ యావత్ పరిస్థితులన్నీ యేసు నామములో చక్కదిద్దబడును గాక. నా బిడ్డల కన్నీళ్లు తుడు, గుండె చెదిరి ఉన్నారు ప్రభా, ధైర్యపరిచావు. నేనున్నాను కదా, నన్ను నమ్మి నువ్వు సంతోషంగా ఉండు, నేను చూసుకుంటాను అన్నావు కదా. నీ బిడ్డలు ఈరోజు అలాగన్న నీ వైపు చూస్తుండగా, వారు నిన్ను నమ్మి నీ అందు విశ్వాసం నుంచి సంతోషాన్ని వెలిబుచ్చి ఉండగా, వారి సంతోషమే యేసు నామములో స్థిరమగును గాక. వారి సంతోషము సమాధానమే యేసు నామములో వారికి స్థిరమగును గాక, మాకు స్థిరమగును గాక. రకరకాల వేదనల్లో ఉన్నా కూడా నిన్ను బట్టే ఈరోజు బ్రతుకుతుంది దేవా. ధైర్యము నువ్వే, నిరీక్షణ నువ్వే, ఆనందము నువ్వే, అతిశయము నువ్వే. తప్పకుండా దేవా, తప్పకుండా. కళావిహీనంగా ఇక ఉండను. నా యేసు నిన్ను బట్టి పాడుతూ, ఆనందిస్తూ, కీర్తిస్తూ, గానము చేస్తూ, కృతజ్ఞతలు చెబుతూ, స్తోత్రాలు చెబుతూ, ఓ నీ గురించి మాట్లాడుతూ, నీ గురించి ప్రకటిస్తూ, నీ గురించి పాడుతూ, నేను వర్ధిల్లుతాను ప్రభు, నా బిడ్డలు వర్ధిల్లుతారు ప్రభు. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించడం ద్వారా గొప్ప స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించు దేవా. దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప విడుదల, స్వస్థత కార్యములు జరిగించు. దురాత్మ పీడనలు యేసు నామములో వారి నుండి వెళ్ళిపోవును గాక. నీ బిడ్డలు మాట్లాడిన వ్యక్తుల్ని దర్శించి మార్చండి. నీ బిడ్డలు అడుగుపెట్టు ప్రాంతాలు ఆశీర్వదించబడాలి. నీ బిడ్డలు అడుగుపెట్టు గృహాలు, ఓ దుఃఖముతో వేదనతో ఉన్న గృహాలలో సైతం సంతోషించే నీ పిల్లలు, విశ్వాసులైన నీ పిల్లలు అడుగుపెట్టగానే ఆ ఇంట్లో సంతోషము ప్రారంభమవ్వాలి, సమాధానం ప్రారంభమవ్వాలి. ఓ నీ బిడ్డలు ఎవరిని తాకుతారో వాళ్ళలో సంతోషం మొలకెత్తాలి. నీ బిడ్డలు ఎవరితో మాట్లాడతారో వాళ్ళలో సంతోషం ప్రారంభమవ్వాలి. నీ బిడ్డలు ఎవరిని ముడతారో వారు స్వస్థ చిత్తులై సంతోషించాలి ప్రభువా. నీ బిడ్డలు ఎవరిని చూసి చిరునవ్వు నవ్వుతారో వారి జీవితాలు విప్లవాత్మకంగా మారిపోవాలి. నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ జీవం నా మా ముఖాలలో కనపడాలి. నా ముఖంలో నీ వెలుగు, నీ జీవం కనపడాలి. మమ్మల్ని అందరినీ ఎలాగో ఆశీర్వదించు. దైవ జనాంగం సైతం నా ప్రభువా, సంఘాలలో దిగజారిన ముఖాలతో కనబడకూడదు. చిరునవ్వు, ఎంతటి సమస్యలలో ఉన్నా కూడా బిడ్డల్ని ప్రేమగా పలకరించి చిరునవ్వుతో చేర్చుకొని ధైర్యపరిచి నిబ్బరంగా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి, భరోసాగా మాట్లాడాలి. ప్రభు ఉన్నాడు, కృంగిపోవద్దు అని ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచే విధంగా, బలహీనులకు ఊతమిచ్చే విధంగా మాట్లాడేటట్లు దైవ జనాన్ని కూడా బలపరచమని వేడుకుంటున్నాను. సేవకులమైన మేమే విశ్వాసుల ముందు వాలిపోయిన, వాడిపోయిన, దిగజారిన దిగుల ముఖాలతో ఉంటే విశ్వాసులకు నిరీక్షణ ఎక్కడ, దిక్కెక్కడ, ధైర్యం ఎక్కడ, ఆదరణ ఎక్కడ ప్రభు? కాబట్టి సేవక గణం అంతటిని కూడా సరిదిద్దండి, సరిచేయండి. అందరూ నిన్ను బట్టి ధైర్యముగా, సంతోషముగా కళకళలాడుతూ నీ కృపలు వర్ధిల్లే భాగ్యం మాకెల్లరికను దయచేయమని, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనలు, ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఉన్నారు వారందరినీ దర్శించు. మేమందరం ఏకమై ప్రార్థిస్తున్నాం. త్రాగుబోతులుగా ఉన్న వాళ్ళు మా కుటుంబాల్లో ఉన్నారు, వాళ్ళని దర్శించి మార్చండి. అలాగే ప్రపంచమంతటా ఉన్నారు త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, ద్రోహులు, నరహంతకులు, మాంత్రికులు, శాపగ్రస్తమైన వాటిని మొక్కేవాళ్ళు, నాయన మోసగాళ్ళు, దగాకోర్లు, వంచకులు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు, మూర్ఖులు, ద్రోహులు, గర్వాంధులు, ఓ ఘోరమైన పాపాలలో ప్రభువా నశించిపోతున్నారయ్యా. నిన్ను ఎరుగక నశించిపోతున్నారు దేవా. వారిని దర్శించు, వారితో మాట్లాడు, వారి మనోనేతరాలు వెలిగించు. వారు నీ వైపు మళ్ళుకొని రక్షణ పొందినట్లు వారికి మారు మనసు దయచేయి. దుర్బోధలలో ఉన్న వాళ్ళని సత్యం వైపుకు మళ్ళించు. దుర్బోధలను కూకటి వేళతో సహా పెకలించు ప్రభువా, తొలగించి వేయి నాయన. యథార్థవంతులైన సేవకుల మీద విషం గక్కుతూ, బురద జిమ్ముతూ, వాళ్ళ సాక్ష్యాలను పాడు చేయాలని, వారి మీద దుష్ప్రచారాలు చేయాలని సాతాను చేత రేపబడిన కొంతమంది మూర్ఖులు, తాము క్రైస్తవులమే అని చెప్పుకుంటూ వేషధారణలో బ్రతుకుతున్నటువంటి మూర్ఖులైనటువంటి వ్యక్తులను దర్శించి ఆ శాపగ్రస్తమైన జీవిత అనుభవాలలోంచి వాళ్ళని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆ శాపం నుండి వారిని విడిపించు. వారిని శోధిస్తున్న దురాత్మ, దాని ప్రభావం నుంచి వారిని కాపాడు. వారు కూడా సత్యం వైపు మళ్ళీ
భక్తి పనులైన సేవకుల జోలికి వెళ్లకుండా వారు కట్టడి చేయబడుదురుగాక. వృద్ధులైన దైవజనులు, నీ వద్దకు చేర్చబడిన దైవజనులు సైతం తృణీకరించి, ద్వేషించి, అసభ్యంగా, అసహ్యకరంగా మాట్లాడుతున్న ఆ శాపగ్రస్తమైన స్థితిలో నుంచి వారిని దర్శించి మార్చమని ప్రార్థన చేస్తున్నాం నా ప్రభువా. ఇంకా ఎవరెవరు ఏ స్థితిలో ఉండి దిగజారి ఉన్నారో వారిని దర్శించున్నాయన్న. అలాగే నా ప్రభువా, దిక్కులేని వారిని, విధవరాండ్రును, అనాథలైన పిల్లలను, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, వృద్ధులను ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. అలా ఇతరులను ఆదరించడానికి మాకు శక్తినివ్వమని, సమృద్ధినివ్వమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే నీ బిడ్డలు నా ప్రభువా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక సమస్యలతో నలుగుతున్న వారికి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రోగాలతో బాధపడుతున్న వారి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన, క్యాన్సర్, హెపటైటిస్ ఏ, బి, హెచ్ఐవి పాజిటివ్ క్యాన్సర్లు, నానా రకాలు, గొంతు క్యాన్సరు, థైరాయిడ్ క్యాన్సరు, నాయన ఊపిరితిత్తుల క్యాన్సరు, బోన్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, రకరకాల క్యాన్సర్ జబ్బులలో బాధపడుతున్న బిడ్డలకు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. గర్భసంచి క్యాన్సరు, బ్రెయిన్లో క్యాన్సర్ ట్యూమర్సు, ఇలా ఎన్ని రకాలుగా నలుగుతున్నారో ప్రజలు వారిని కాపాడండి. ఎసిడిటీ సమస్య, గ్యాస్ట్రిక్ సమస్య, నరాల జబ్బులు, గుండె జబ్బులు, లివర్ జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, ఓ కాళ్ళు చేతులలో బలహీనతలు, షుగరు, బీపీ, థైరాయిడ్ సమస్యలు, ముక్కు, కన్ను, చెవి, గొంతు సమస్యలతో బాధపడుతున్న వారికి స్వస్థత కలిగించయ్యా. కిడ్నీలు పాడైన వారికి స్వస్థత కలిగి వారు బాగుపడాలి ప్రభువా. అయ్యా కనికరించండి నాయన. ఇంకా ఎవరెవరు ఏ బలహీనతలో ఉన్నారో, ఫైల్స్ సమస్య, ఆ సమస్యతో ఎంతమంది బాధపడుతున్నారో, అలాగే నాయన పేగు క్యాన్సర్తో ఎంతమంది బాధపడుతున్నారో వారికి స్వస్థత ప్రసాదించు. నరముల బలహీనత ఎంతమందిని కృంగదీస్తుందో, కరోనా సమస్యతో ఎంతమంది అల్లాడుతున్నారో వారికి స్వస్థత ప్రసాదించు. నాయన బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, వీళ్ళలో సహజంగా వచ్చేటువంటి సమస్యలను తొలగించండి. వాతావరణంలో కలిగే మార్పులను బట్టి వచ్చే నానా విధమైన జ్వరాలు, నాయన ఇదిగో డెంగ్యూ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా, అలాగే నాయన వైరల్ ఫీవర్స్, ఎన్ని రకాల జ్వరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయండి ప్రభువా. హాస్పిటల్లో పేషెంట్స్ మ్రగ్గుతున్నారు, వారికి విడుదల దయచేయండి. ఆత్మహత్య ఆలోచనల్లో, ఆత్మహత్య ప్రయత్నాల్లో ఉన్నటువంటి వ్యక్తులను దర్శించండి. వారిని ఆ విధంగా చావుకు ప్రేరేపిస్తున్న దురాత్మలను, అంధకార శక్తులను నజరేయుడ యేసు నామములో బంధిస్తున్నాం. ప్రజల్ని కాపాడండి, యాక్సిడెంట్స్ నుంచి కాపాడండి ప్రభువా, ప్రమాదాల నుంచి కాపాడండి. మమ్మల్ని ఏలుతున్నటువంటి దేశ అధికారులను జ్ఞాపకం చేసుకొని వారిని మీ వశంలో తీసుకోండి ప్రభువా. సరైన పాలన, న్యాయమైన పాలన మాకు అందడానికి సహాయం చేయండి. మా భద్రత కోసం నా ప్రభువా, వాళ్ళ ప్రాణాలను, కుటుంబాలను కూడా త్యాగం చేసి బార్డర్లో మా కోసం నాయన అసువులు బాయటానికి సిద్ధమైనటువంటి మిలిటరీలో అన్ని శాఖల వారిని దర్శించండి. ఇన్సైడ్ అవుట్ సైడ్ నా ప్రభువా, మా కోసం శ్రమ పడుతూ త్యాగపూరితమైన మనసు కలిగి ఉన్నటువంటి రక్షక దళ సభ్యులందరినీ కూడా దర్శించండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. అవినీతిని నిర్మూలపరిచి నీతియుక్తమైన పాలన, నీతియుక్తమైనటువంటి గవర్నమెంట్ వ్యవస్థను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధుల్ని నియమించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రజల సమస్యలు, బాగోగులు పట్టించుకొని వారందరికీ న్యాయముగానైనా మేలు చేయడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి నీతిమంతులైన బిడ్డలను నిలవబెట్టమని వారి పక్షంగా చేతులు ఎత్తుతున్నాం దేవా. నీకు వందనాలు. ఇంకా ఇక్కడున్న బిడ్డల్లో ఎవరెవరు ఏ శ్రమలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, చదువుకొని ఉద్యోగాలు రాక నలుగుతున్న వారికి చదువులు నాయన సఫలమై జాబులు వచ్చేటట్టు చేయండి. ఎగ్జామ్స్లో ఓటమి పాలైన వారికి జయము దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. సంతానము లేక ఏడుస్తున్న వారికి గర్భఫలము దయచేయండి. అలాగే నా ప్రభా, పిల్లలు పెద్దవాళ్ళ ఎదిగి వివాహాలు గాక వాళ్ళ విషయంలో దిగులు పడుతున్న తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచి తమ బిడ్డల వివాహాల విషయంలో జోక్యం చేసుకుని వారికి మేలు చేయండి. ఈ శుక్రవారం ఈ ఉపవాస వేళ నానావిధ సమస్యలన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సంఘ సేవా పరిచర్యలు, ఎక్కడెక్కడ సంఘాలు నిర్మాణం అవుతున్నాయో, క్రొత్త బ్రాంచీలు ఎక్కడెక్కడ ఏర్పాటవుతున్నాయో, ఎక్కడెల్లా కూడా నీ కాపుదలో ఉంచండి. సేవకుల్లో నాయన దుష్టుడు పని చేయకుండా వాడిని గద్దించి దూరపరచండి. సేవకుల దైవిక ప్రేమ వర్ధిల్లుటకు సహాయము చేయండి. ఆత్మీయ నాయకునికి విధేయత చూపేటువంటి మంచి మనస్సాక్షిని వారికి కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. నేను కూడా వారి ఎడల మంచి ప్రేమ కలిగి వర్ధిల్లడానికి సహాయము చేయండి. మేము ఏకమై ఓ ఒక మహాగుంపు జనమని రాకడకాయ ఆయత్తపరచడానికి సహాయము చేయండి నాయన. విశ్వాసులైన వారు ఇంకా బలపడాలి ప్రభువా. ఎవ్వరు తక్కువవారుగా ఉండకూడదు. ఆత్మల సంపాదకులు కావాలి. నశించిపోతున్న ఆత్మలకు సత్య సువార్త ప్రకటించేవారు కావాలి.
బిడ్డలు ఎందు జాలి పడండి. వ్యవసాయం చేసే రైతాంగం విషయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన, వారికి మంచి పంట చేతికొచ్చేటట్టు చేయండి. పంటను తినివేసే పురుగులను గద్దించండి ప్రభువ. ఆధ్యాత్మిక పంట నాయన, సేవక గణం నా ప్రభు, దైవ జనాంగం, అనేక మంది దైవ జనులు ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు నాయన. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ప్రాణాలకు తెగించి కూడా సేవ చేస్తున్న దైవ జనాంగం, సత్యవంతులు, యథార్థవంతులు, సత్య బోధలో నిలిచిన ప్రతి దైవజనుని కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. జ్ఞాపకం చేసుకుని దైవజనుల ఐక్యత, ఏక మనసు, ఏకాత్మ, ఏకభావం, ఏకతాత్పర్యము వచ్చినట్లు కృపనివ్వండి నాయన. సేవకుల్లో నాయన ఈ రోజున ప్రభు సమయాన్ని వ్యర్థపుచ్చే వస్తువులు ఎంటరైనాయి నాయన, వాటిని చూసుకుంటూ టైంని పాడు చేసుకుంటా ఉన్నారు. అలా కాకుండా ఏకాంత ప్రార్థన అనుభవాలు, ఉపవాస ప్రార్థన అనుభవాలు, రాత్రులు మేలుకొని ప్రార్థనలో కనిపెట్టి నీ ప్రత్యక్షతలు, నీ బలం పొందే అనుభవాలు దైవ జనాంగానికి మళ్ళా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఒకరినొకరు భక్తికి, ఆత్మీయతకు, ప్రార్థనకు, ఓ సేవకు రేపటానికి నాయన, పురికొల్పడానికి బిడ్డలకు కృపనివ్వమని, అభిషేకం ఇవ్వమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దైవ జనాంగాన్ని, వారి కుటుంబ సాక్ష్యాలను పాడు చేయడానికి సాతాను, వాడి సంబంధులైన వ్యక్తులు చేసే కుట్రలో యేసు నామములో నాశనమగునుగాక. దైవ సేవకుల్ని, వారి కుటుంబాలని కాపాడండి, వారి భార్యా బిడ్డల్ని కాపాడండి, వారి నుండి చెడ్డ సాక్ష్యం రాకుండా వారిని భద్రత, నీ భద్రతలోకి తీసుకోండి ప్రభువా. అయ్యా దైవ జనులకు సహకారులుగా ఉన్న బిడ్డల్ని కూడా నీ కాపుదల్లోకి తీసుకోండి. అలాగే నా ప్రభువా విశ్వాస గణాన్ని సత్యంలో స్థిరపరచండి, పరిచారకుల కుటుంబాలు దీవించండి, సార్వత్రిక సంఘం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘం అంతటిని కూడా సంఘటితపరిచి, అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి సత్య బోధలో అందరూ స్థిరపరచబడటానికి సహాయం చేయమని ఈ శుక్రవారపు ప్రత్యేక ప్రార్థనలు మా మనవులు గైకొని జవాబులు ఇచ్చారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ఈ మనవులన్నిటికీ జవాబులు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ప్రార్థన చేస్తున్నాం మా బిడ్డల్ని ఆర్థికంగా దీవించండి. ఇప్పటికే ఎంతోమంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను పరిచర్యకి ఎంతో తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. నీ నామములో వారు చేస్తున్న త్యాగము, పరిచర్య కొరకు వారు విప్పుతున్న పిడికిళ్ళు యేసు నామములో లక్షంతలుగా దీవెన నొందునుగాక. దైవ జనాంగం కొంతమంది ఆర్థిక సమస్యలు నలుగుతుందా, వారికి కూడా సమృద్ధిని ప్రసాదించండి ప్రభు, వారికి కూడా అక్కరలు తీర్చండి ప్రభు. నీకు వందనాలు. కనికరించి విషయములన్నిటి కూడా నీవు జవాబు దయచేయము. ఇప్పటికే కొన్ని పనులు మొదలుపెట్టావు ప్రభు, అయ్యా ఇంకా అన్ని పనులు కంప్లీట్ కావాలనైనా కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరు ముగింపు అని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం, సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుకి ఉన్న అనేక పేర్లలో ఒక పేరు రాజులకు రాజు అని. పుస్తకాల్లో చాలా విలువైన శ్రేష్టమైన పుస్తకాన్ని గ్రంథరాజ్యం అంటారు, అంటే గ్రంథాలన్నిటికీ రాజు అని. అలాగే అడవిలో జంతువులన్నిటికీ రాజని మృగరాజు అంటారు సింహాన్ని. అలాగే గీతాలలో మరి గీత రాజ్యం అని చెప్పదగ్గ పాట దైవజనులు యేసన్న గారి నోటి నుండి వెలువడినటువంటి ఒక పాట. ప్రతి పాట మంచి ఆత్మీయతతో కూడుకున్నది, అభిషేకంతో కూడుకున్న పాటే. నేను చాలా కనిపెట్టుకొని చూస్తూ ఉంటాను. ఎంతోమంది ఎన్నో రకాల పాటలు పాడతా, రాస్తా, రకరకాల మ్యూజిక్లు కంపోజ్ చేస్తా, రన్నింగ్లో తీసుకొచ్చారు. వారందరూ ప్రభువుని ప్రేమించి భక్తితోనే చేశారు, కానీ ఆయన విషయంలో మాత్రం నాకెందుకో ఓ ప్రత్యేకమైన ఆ అభిప్రాయం ఉంది. ఎందుకంటే అలాంటి కృప పొందిన దైవజనుడు ఆయన. ఆయన పాడిన ప్రతి పాట ఒక ఆణిముత్యమే. ఆ ఆణిముత్యాలలో ఆ గీతాలన్నిటిలోకి రాజులాంటి గీతం ఒకటి పాడదాం అనిపించింది. అది కూడా రాజే. నా యేసు రాజా,
ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా. రెండు ఆలోచన ఏది రానియదు. రాజుల రాజు నీ ముందున్నాడు, యూదా గోత్రపు సింహం. ఎవరు ఆళ్ళేళ్ళ మోకాలు పట్టించుకోదు. నీ యేసు నీ ముందున్నాడు, మైమరచి మహిమపరచు. నా యేసు రాజా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజ 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 యేసు రాజ 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 యేసు రాజ రాజ యేసు రాజ రాజ యేసు రాజ 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 యేసు రాజ 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 యేసు రాజ. అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా, నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా, ఆత్మసారథి చే నన్ను నడిపించుమా, నీ ఆత్మసారథి చే నన్ను నడిపించుమా, నా యేసు రాజ 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 అందరూ యేసు రాజ 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 స్తోత్రం యేసు రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 స్తోత్రం యేసు ఆమేన్. యేసుకి మహిమ.
స్వరూపుడా, వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికరా స్వరూపుడా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా యేసు రాజా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 రాజా, యేసు రాజా రాజా రాజా, ఆమేన్. యేసు రాజా, యేసు రాజా రాజా, యేసు రాజా రాజా రాజా, యేసు రాజా. హల్లెలూయా, ఆమేన్. యేసు నిరంతరం స్తోత్రార్హుడు, పూజనీయుడు, అతి కాంక్షనీయుడు. అరణ్య యాత్రలో నా దాకు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలో నాదాకు చోటు నీవే, నా నీటి ఊట నీవే, అతి కాంక్షనీయుడా ఆనుకునేదని మీద, అతి కాంక్షనీయుడా ఆనుకునేదని మీద, నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర ఆడాలే. ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 రాజా, స్తోత్రం. యేసు Amen. యేసు రాజా రాజా, యేసు రాజా రాజా, యేసు రాజా రాజా రాజా, స్తోత్రం. యేసు రాజా, Amen. హల్లెలూయా, యేసు రాజా రాజా రాజా, స్తోత్రం. యేసు రాజా, మహిమ పరచు రాజా రాజా, యేసు రాజా, గ్లోరీ రాజా రాజా, స్తోత్రం. యేసు రాజా రాజా, స్తోత్రం. యేసు రాజా రాజా, రాజా
రాజా నా యేసు రాజా అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా నీ ఆత్మసారథి చే నన్ను నడిపించుమా నీ ఆత్మసారథి చే నన్ను నడిపించుమా నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా ప్రార్థన.